శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః. కుజుడి యొక్క సంచారం అనేది మనకు జరగబోతుంది అన్నమాట. మనకు కుజ సంచారం అనేది 18 నుంచి 3 అక్టోబర్ వరకు, అంటే 45 రోజులు కుజుడి యొక్క సంచారం అనేది మనకు కన్యారాశిలోకి ప్రయాణం చేయబోతున్నాడు. 18 ఎప్పుడైతే కుజుడు మీకు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడో, తన యొక్క ప్రభావాన్ని ద్వాదశ రాశుల మీద మంచిని చెడుని రెండు కల్పిస్తాడన్నమాట. మనకు ఫలదీపికలో కానీ మరి ఏ యొక్క గ్రంథాలు మనం చూసుకున్నట్లయితే కుజుడు కొన్ని కొన్ని స్థానాల్లో తన యొక్క జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో మంచి యోగాన్ని కూడా వెలుగుతాడన్నమాట. కుజుడు ఎటువంటి గ్రహం అంటే, కుజుడు కొన్ని కొన్ని సార్లు లోభత్వాన్ని ఇవ్వగలుగుతాడు, అధికమైన ధనాన్ని ఇవ్వగలుగుతాడు, కష్టాన్ని సూచించగలడు. అలాగే వైవాహిక జీవితంలో మనస్పర్ధలను, మనోవికారాలని మరియు రజోగుణాన్ని, తమోగుణానికి గల కారకుడు ఈ యొక్క కుజుడు అన్నమాట. తమోగుణం రజోగుణం అంటే ఈర్ష్యా ద్వేషాలకు గల కారకుడు వచ్చేటప్పటికీ ఈ యొక్క కుజుడు అవుతాడు. ఈర్ష్యా ద్వేషాలు లేనటువంటి మనిషి అనేవాడు ఉండడం అన్నమాట. మరి ఏంటి కుజుడు చేసేది అంటే, ఈర్ష్యా ద్వేషాలతో పాటు ఈగో ఫీలింగ్ని ఎక్కువగా కలిగించడం, అంటే ఎదుటివారి మీద తన ఆధిపత్యం ఏదో చూపించుకోవాలి అనే ఒక మనస్సును కలిగిస్తాడన్నమాట. తద్వారా జీవితం అనేది ఎన్నో కష్ట నష్టాలకి గురవుతూ ఉంటుంది. మనకు ఫలదీపికలో చెప్పినట్లుగా 3, 6, మరియు 11 స్థానాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క స్థానాల్లోనే మనకు వచ్చినప్పటికీ కుజుడు యోగకారకమైన స్థితిని ఇవ్వగలుగుతాడన్నమాట. అంటే మన ముఖ్యంగా ఈ యొక్క స్థితిని మనం చూసినట్లయితే కొన్ని కొన్ని రాశుల వారికి మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు, మిగతా రాశుల వారి మీద తన యొక్క చెడు దృష్టిని కూడా చూపించగలుగుతాడన్నమాట. అంటే పాప దృష్టిని కూడా చూపించగలుగుతాడు. అలాగే శుభదృష్టి కలిగినటువంటి వాడు శుభదృష్టిని చూపించినట్లయితే మంచి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడన్నమాట. అదే మనకు శాస్త్రం చెప్పిందన్నమాట. ఇప్పుడు ద్వాదశ రాశుల వారి మీద ఈ యొక్క కుజుడి యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఇప్పుడు కన్యారాశిలోకి రాబోతున్నాడు, అంటే 180 డిగ్రీలు దగ్గర దగ్గరగా ఇక్కడికి వచ్చేటప్పటికీ కన్యారాశిలో ఉన్నాడు. ఇదే సమయంలో అంటే అక్టోబర్ లోపల వచ్చేటప్పటికీ కొన్ని గ్రహాలతో కూడా కలవబోతున్నాడు అన్నమాట, రవితో కలవబోతున్నాడు. రవితో కలిసినప్పుడు తన యొక్క ప్రభావం అనేది ఎలా మార్పు చేర్పులకి గురవుతుంటుంది అనేది కూడా నేను ఇప్పుడు వివరిస్తాను. మకర రాశి వారికి వచ్చేటప్పటికీ ఈ యొక్క కుజుడు సంచారం అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది చూద్దాం. మకర రాశి వరకు వచ్చినప్పటికీ ప్రస్తుతానికి వారి యొక్క స్థితిగతి ఎలా ఉంది అంటే, వచ్చినప్పటికీ చతుర్థంలో గురువు ఉన్నాడు అన్నమాట. తద్వారా వచ్చినప్పటికీ గురువు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితంలోకి, తిరోగమన స్థితిలోకి కొంచెం మారబోతున్నాడు. మరియు సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు వచ్చినప్పటికీ కొంచెం యోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మాలవ్య యోగం వల్ల వచ్చినప్పటికీ అది ఒక దోషంలాగా పరిణమించబోతున్నది అన్నమాట. ఇది స్త్రీ సంబంధితమైన విషయాల్లో అట్రాక్షన్ ఎక్కువగా పెంచే విధంగా ఉన్నాడన్నమాట. కాకపోతే అష్టమంలో ఉన్న రవి మరియు భాగ్యస్థానంలో ఉన్న కుజుడు ఎవరైతే భాగ్యస్థానంలోకి వచ్చాడో అంత యోగకారకుడు కాదన్నమాట. 45 రోజుల పాటు ఇక్కడ ఉండబోతున్నాడు. దాని తర్వాత రవి కూడా భాగ్యస్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. ఎందుకంటే రవి కుజుడు ఇద్దరు ఎవరు ఈ యొక్క స్థానాల్లో యోగకారకమైన యోగించారు అని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి కొన్ని కష్ట నష్టాలు అనేవి ఎదురవబోతున్నాయని చెప్పి తెలుస్తుంది. అధికమైన శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. భాగ్యాన్ని ఏదైతే భాగ్యం ఉందో ఆ భాగ్యాన్ని నాశనం చేయడానికి రెడీగా ఈ యొక్క కుజుడు అనేది కొంచెం నాశనం చేస్తాడు. దానికి గల కారణం వచ్చినప్పటికీ భాగ్యస్థానంలో ఉన్న ఈ యొక్క పాపగ్రహం కాబట్టి, ఈ యొక్క పాపగ్రహం ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి వస్తుందో ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో అనుకూలత ఇవ్వదు. ధాతువు నష్టం అనేది జరుగుతుందన్నమాట. శరీరంలో ఉండే ధాతువులు ఎముకలకు కానీ లేకుంటే కీళ్ళకి కానీ మోకాళ్ళకు కానీ వాటికి సంబంధించినటువంటి ధాతువు యొక్క నష్టం జరగటానికి, ఎక్కువగా ప్రభావితం చేయడానికి ముఖ్య భూమిక పోషిస్తుంది అన్నమాట. వాటితో పాటు మనం చూసినట్టే రోగ సంబంధితమైనటువంటి భయాన్ని కలిగించడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అన్నమాట. వాటితో పాటు ధన గౌరవాన్ని ఎక్కువగా నాశనం చేయడానికి, రక్త క్షీణతను కలిగించడానికి కూడా ఎక్కువగా అవకాశం అనేది గోచరిస్తున్నది. ఇక మకర రాశి వరకు వచ్చేటప్పటికి ఏలినటి శని ప్రభావంతో పాటు ఈ యొక్క కుజుడు యొక్క భాగ్యస్థాన ప్రవేశం అనేది అంత యోగించదన్నమాట. తద్వారా వచ్చినప్పటికీ ఈ యొక్క రాశి వల్ల ఉన్న విద్యార్థులకు కొంచెం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొంచెం కష్టపడి చదివితే మటుకు గ్యారంటీగా వాళ్ళ సత్ఫలితాన్ని పొందగలుగుతారు.
ఇక రాశిలో ఉన్నవారు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు మటుకు కంపల్సరీగా సక్సెస్ అవడానికి ఎక్కువగా అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే గురువు చతుర్థంలో ఉన్నందువల్ల తిరోగమనిస్తులకి సెప్టెంబర్ తర్వాత మారబోతున్నాడు కాబట్టి కొంచెం యోగ్యాన్ని విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఇవ్వబోతున్నాడు. విదేశాన సంబంధితమైన విషయాల్లో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయన్నమాట. మకర రాశి వారు ఎవరైతే ముఖ్యంగా ఇక ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయన్నమాట. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలించే విధంగా ఉన్నాయి. కాకపోతే ఇక రాశిలో ఉన్న రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారికి అంత శ్రమతో కూడుకున్నటువంటి విజయాన్ని ఇస్తాడన్నమాట. అంటే చాలా కష్టపడితే కానీ వీరు సాధించలేనటువంటి విజయాన్ని ఇస్తాడు. అలాగే వ్యాపార సంబంధితమైన విషయాల్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో ఒకటికి రెండు సార్లు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరీక్షించుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. మనం నిజ జీవితంలో వాస్తు అనేది జీవితం మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది అనేది ఒకటి ఎగ్జాంపుల్గా చెబుదామని చెప్పి అనుకున్నానమాట. మనం హైదరాబాద్లో ఎవరైతే వచ్చారో కూకట్పల్లిలో ఉన్నటువంటి ఫోరం సుజనామాల్ని మనం వీక్షణగా గమనించినట్లయితే వాటిలో వాస్తు అనేది ఎటువంటి ప్రభావం చూపిందో మనం క్లియర్గా చూడొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం పూర్వం చెప్పినట్టుగా కూర్మ వృష్ట భూమి అంటారన్నమాట. కూర్మ వృష్ట భూమి అంటే ఒక భూమిలో అంటే చతురు అంటే నాలుగు వైపులు కానీ చుట్టూరు కానీ ఎప్పుడైతే ఒక రోడ్డు ఉన్నట్లయితే దాన్ని కూర్మ వృష్ట భూమి అంటారన్నమాట. అంటే మధ్యలో ఏపుగా అంటే ఎత్తుగా ఉన్నట్లయితే ఉచ్చ స్థానంలో ఉన్నట్లయితే దాన్ని కూర్మ వృష్ట భూమి అంటారన్నమాట. ఇక కూర్మ వృష్ట భూమిని మనం చూసినట్లయితే పూర్వకాలంలో కోటలు అంటే ఒక చతుష్కోటలు కానీ అంటే ఏదైతే చూడండి నాలుగు వైపులా ఉంటే చతుష్కోట అంటారన్నమాట. అటువంటి స్థానాల్లో ఒకప్పుడు రాజులు రాణులు ఉండేవాళ్ళు అన్నమాట. అంటే చుట్టూరు పెద్ద పెద్ద రోడ్లు ఉండి జనాల్లో దాని చుట్టూరు సంచారం చేస్తూ వారు పయనించి వీక్షిస్తూ సుఖభోగాన్ని అనుభవిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అంటే ఎప్పుడైనా సరే ఉచ్చ స్థానంలో ఉన్నవాడు సుఖాన్ని అనుభవిస్తున్నట్టుగా మనం చూడొచ్చు అన్నమాట. ఇక్కడ మనం హైదరాబాద్లో కూడా మీరు చూసినట్లయితే చాలామంది చాలా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానీ చాలామంది ఎవరైతే రాజకీయ రంగ ప్రముఖులు కానీ సినిమా వాళ్ళు కానీ వారు ఎక్కడుంటారండి, వారు జూబ్లీ హిల్స్లో ఉంటారు. జూబ్లీ హిల్స్ మీరు ఎప్పుడైనా వెళ్ళారా? జూబ్లీ హిల్స్ ఎలా ఎంత హైట్లో ఉంటుంది, మరి వాళ్ళ ఇల్లు ఎంత హైట్లో ఉంటుంది, వాళ్ళ ఇల్లు ఎంత పెద్దవిగా ఉంటాయి, అంటే ఎవరైనా సరే వారు ఒక స్థానాన్ని ఎప్పుడు పల్లెల్లో పెట్టుకోరన్నమాట. ఎప్పుడైనా సరే వారి యొక్క స్థానాన్ని భూమి నుండి ఎత్తుకు పెరిగే కొద్దీ వారి యొక్క స్థానం అనేది ఎత్తుకెత్తుకి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎవరైతే అంత ఎత్తులో ఉంటారో వారి యొక్క స్థానం కూడా వారి యొక్క జీవితంలో ఎత్తుగానే ఉంటుందన్నమాట. మరియు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లులు కూడా మరియు ఆ యొక్క రోడ్లు కూడా ఆ యొక్క వాస్తుని బాగా సూచిస్తూ ఉంటాయన్నమాట. మనం చూసినట్లయితే ఇక్కడ నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇద్దాము అని చెప్పి అనుకున్నానమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఫోరం సుజనా మాల్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మాల్ అనేది స్టార్ట్ అయ్యేది ఈ యొక్క లొకేషన్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదంతా ఎంటీ స్పేస్ అన్నమాట. నార్త్ ఈస్ట్ పొజిషన్ అనేది చూసినట్లయితే ఈశాన్యం అనేది బాగా పెరిగినట్టు విధంగా ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడైనా సరే మనం చూసినప్పుడైతే జనరల్గా వెహికల్స్ అనేది ఎంట్రీ అనేది ఇక్కడి నుంచి ఉంటుంది. దీని చుట్టూరు ఒక వెహికల్ తిరగటానికి చాలా పెద్ద స్పేస్ అనేది కూడా వదలటం అనేది జరిగిందన్నమాట. ఇది ఒక మంచి వాస్తు చక్రంలాగా దీని చుట్టూరు చేరటం వల్ల వచ్చేటప్పటికి ఈ యొక్క వ్యాపార సంబంధితమైన సంస్థ ఏదైతే ఉందో ఎన్నో ఫ్లోర్స్ హైట్ అన్నమాట. అది ఎంతో హైట్లో కూడా ఉంది. ఈ రోడ్డు చూసినట్లయితే మరి రోడ్డు కన్నా చాలా ఎత్తుగా ఉందన్నమాట. అంటే వృష్ణ భూమిలో ఉందన్నమాట. ఇక్కడ ఇటువంటి వృష్ణ భూమిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే కూర్మ వృష్ణ భూమిలో ఉన్నప్పుడు దీనిలో ఉన్నటువంటి ఐశ్వర్యం కూడా అలా పెరుగుతూ వచ్చిందన్నమాట. రాను రాను వచ్చేటప్పటికి దానికి ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది. ఆ యొక్క ఏరియాలోనే ఒక మంచి బిజినెస్ మాన్యుమెంట్గా కూడా వచ్చిందన్నమాట. దాని తర్వాత ఎన్నో మాల్స్ అనేవి రావటం అనేది జరిగింది. కానీ ఈ మాల్ అనేది ఓవరాల్గా ఎక్కువగా హై ప్రాఫిటబుల్ టర్న్ ఓవర్ రేట్లో ఉన్నటువంటి మాల్గా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి మాల్స్ కన్నా మంచి గిరాకీగా తయారైందన్నమాట. దీనికి గల కారణం వచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అన్నమాట. నార్త్ ఈస్ట్ అనేది బాగా ఓపెన్ అవ్వటం అనేది ఒక మేజర్
అడ్వాంటేజ్గా తయారైంది ఈ యొక్క రాశి వారికి, ఈ యొక్క భవనానికి. మరి నార్త్ ఈస్ట్ నుంచి ఎంట్రన్స్ కూడా ఈ యొక్క భవనంలోకి ఎక్కువగా ఎంట్రీ అనేది ఉందన్నమాట. సో మేజర్ ఎంట్రీ అనేది ఇక్కడ నుంచే నార్త్ ఈస్ట్లో నుంచి ఎంట్రీ అనేది ఉంటుందన్నమాట. అలాగే మనం చూసినట్లయితే నార్త్ వెస్ట్లో నుంచి కూడా కొన్ని వెహికల్స్ అనేవి లోపలికి వెళ్తూ ఉంటాయి. వెళ్ళిన వెహికల్స్ కూడా దీని చుట్టూరు తిరగటం, సర్క్యులేషన్ రొటేషన్లో తిరుగుతూ లోపలికి రావటం అనేది జరుగుతుందన్నమాట. సో ఒక వాస్త అనేది ఎప్పుడైతే నార్త్ ఈస్ట్ టోటల్ వైడెన్ ఓపెన్ అయినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఆ బిల్డింగ్ మీద ఎంత బలంగా ఉంటుంది, మరి దాని చుట్టూరు ఉన్నటువంటి ప్రభావం అనేది ఎలా ఉంటుంది అనేది చెప్పాలనుకున్నాను అన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో అపార్ట్మెంట్స్ కడుతున్నారు కానీ అపార్ట్మెంట్స్లో ఉన్న వాస్తు చూపిస్తున్నారు కానీ అపార్ట్మెంట్ చుట్టూ మొత్తాన్ని యాక్చువల్గా చూడాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్న వేస్ట్ వాటర్ ఎక్కడి నుంచి వెళ్తుంది, దాని చుట్టూ ఉన్న వీధులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ వచ్చినప్పటికీ ఆ అపార్ట్మెంట్ మీద చాలా బలమైనటువంటి ముద్ర వేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఒక మంచి గృహాన్ని కానీ అపార్ట్మెంట్ని కానీ కట్టించాలన్నమాట. అలా కట్టించకుండా మీ నా పని అయిపోయింది నేను కట్టిస్తాను నీ పాటికి నువ్వు చావు అని చెప్పి కట్టేసి వెళ్ళేవాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొని మీ యొక్క మీరు ఒక అపార్ట్మెంట్ గృహం అనేది 100 సంవత్సరాలు ఉంటుందా, 2 సంవత్సరాలు ఆయుష్ ఉంటుంది అనేది కూడా మనం వాస్తు సిద్ధాంత రీత్యా కూడా కనుక్కోవచ్చు అన్నమాట. అటువంటి టెక్నాలజీ, అటువంటి యొక్క నాలెడ్జ్ అనేది వాస్తు సిద్ధాంతానికి ఎప్పుడో నుంచో ఉందన్నమాట. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.